అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా దినోత్సవం సందర్భంగా మరియు విశాఖపట్నం జిల్లా కెనరా బ్యాంక్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో భాగంగా వాల్తేర్ మెయిన్ రోడ్లో గల రామ్ నగర్ రాక్డెన్ హోటల్ నందు సిబిఈయు విశాఖపట్నం జిల్లా యూనియన్ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించింది. అందులో భాగంగా ప్రత్యేక రక్తదాన శిబిరం, పుల్వామా ఉగ్రదాడి బాధితులకు ఆర్థిక సహాయం, గ్లోబల్ ఎయిడ్, షెల్టర్ ఫ్యామిలీ అనే రెండు సంస్థలకు ఫ్రిడ్జ్లు, నోట్ పుస్తకాలను, బీపీ పరిశీలన యంత్రాలు అందించడమే కాకుండా ప్రతిష్టాత్మకంగా నేత్రదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన కేవీ రంగారావు, సిబిఈయు డిప్యూటీ జనరల్ సెక్రటరీ, గౌరవ అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు యుబిఎస్ఎస్ హరివర్మ, సిబిఈయు పాల్గొని భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని, యూనియన్ బలోపేతానికి సమాజ సేవ మార్గదర్శకం కావాలని ప్రోత్సహించారు. ఆల్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో మా కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ కమిటీ ఆంధ్రప్రదేశ్ తరఫున పలు కార్యక్రమాలు చేస్తున్నామండి. దాదాపు 2001 సంవత్సరం నుంచి మీ సేవా కార్యక్రమాలు మేము రాష్ట్రమంతటా దేశమంతటా కూడా చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఐ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంపులో దాదాపు 40 నుంచి 45 మంది దాకా మా ఎంప్లాయీస్ బ్లడ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఐ డొనేషన్ క్యాంప్లో 550 నుంచి 600 మంది వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము చేస్తున్నాము. తర్వాత పుల్వామా దాడిలో చనిపోయినటువంటి మన వీర సైనికులకి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి మా వంతు సహాయంగా దాదాపు 38,000 మేము ఎంప్లాయీస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాళ్ళ కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రతినిధిగా ఆయన కూడా వచ్చారు, వైస్ కమాండర్ వచ్చారు, ఆయన కూడా మేము చెక్ అందజేస్తున్నాము. కొన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తున్నాము. మేడం గారు చెప్తారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్కి మేము గత 2 దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలు, సోషల్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లోని చాలామందికి పువర్ అండ్ నీడీ పీపుల్కి అంతా ఇస్తూ వచ్చాము. ఈ సంవత్సరం 2019లో ఇక్కడ ఈ ఊర్లో 2 ఆర్గనైజేషన్స్కి ఇస్తున్నాము. ఒకటి గ్లోబల్ ఎయిడ్ అని చెప్పేసి ఎంబీపీలో ఉన్నది, దాంట్లో వాళ్ళ మెడిసిన్స్కి, దానికి పర్పస్కి ఒక ఫ్రిడ్జ్, తర్వాత నెబిలైజరు, బీపీ ఆపరేటర్స్ అవి ఇస్తున్నాము. షెల్టర్ ఫ్యామిలీ అని చెప్పి మధురవాడలో ఉంది, దానికి పిల్లల గురించిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకునేందుకు ఒక ఫ్రిడ్జ్ను, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కిట్స్, పిల్లలు పడిపోతే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ మేము అందజేస్తున్నాము. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా పురస్కరించుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది.